వెల్కమ్ టు సుమ టీవీ సంపద ఎవరి సొత్తు కాదు కాస్తంత కష్టం కొంచెం తెలివితేట్లుంటే చాలు ఎవరైనా ధనవంతుడు కావచ్చు ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు చైనా సంతతికి చెందిన కెనడా వ్యక్తి చాంగ్ పెగ్ జావో ఒకప్పుడు మెక్డొనాల్డ్స్లో సర్వర్గా పనిచేశాడు ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరాడు ఏకంగా ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీని సైతం వెనక్కి నెట్టి టాప్ టెన్ ప్రపంచ కుబేరుడుగా నిలిచాడు జావో ప్రస్తుతం ముఖేష్ అంబానీ తొంభై మూడు బిలియన్ డాలర్ల సంపదతో పదకొండవ స్థానంలో ఉండగా జావో తొంభై ఆరు బిలియన్ల సంపదతో పదవ స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ ఇండెక్స్ తెలిపింది క్రిప్టో కరెన్సీ వల్ల జావో సంపద భారీగా పెరిగినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీల్లో ఒకటైన బినాన్ సంస్థ అధిపతి జావో అంతేకాక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలినియర్ కూడా జావోనే బినాన్స్లో జావో వాటా ఆధారంగా బ్లూంబర్గ్ ఆయన సంపదను లెక్కించింది రెండు వేల ఇరవై ఒకటిలో బినాన్స్ ఇరవై బిలియన్ డాలర్ల సంపదను నమోదు చేసింది దానిలో జావో తొంభై శాతం వాటా కలిగి ఉన్నాడు అయితే బ్లూంబర్గ్ కేవలం ఈ వాటాను మాత్రమే లెక్కించిందని జావో దగ్గర ఉన్న బిట్కాయిన్ నిల్వలు బినాన్స్ జారీ చేసే దాని కాయిన్స్లో వాటాలను లెక్కించలేదని తెలిపింది వీటిని కూడా లెక్కిస్తే జావో నాలుగు లేదా ఐదు స్థానాల్లో ఉన్న బిల్గేట్స్ జూకర్బర్గ్ల సరసన నిలుస్తాడని బ్లూంబర్గ్ తెలిపింది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి